ధనలక్ష్మి మూవీస్ సీతారామపురంలో ప్రేమ జంట మరి ఒక నూతన హీరో రణధీర్ గారిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేయడం, దీని దర్శకుడు వినయ్ బాబు గారు, నిర్మాత చందర్గౌడ్ గారికి, చిత్రం యూనిట్ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక కొత్త కాన్సెప్ట్తోనే ఈరోజు సీతారామపురంలో ప్రేమ జంట అనేటువంటి చిత్రాన్ని నిర్మించడం, ఈ చలనచిత్ర పరిశ్రమలో కూడా యంగ్స్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వినయబాబు కూడా కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కొత్త తరం నటీనటులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి రణధీర్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కూడా శుభ పరిణామం. తప్పకుండా ప్రేక్షకులు కూడా నూతన కొత్తగా వచ్చిన వాళ్ళని అందరిని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా సమ్ మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అందరికీ ఈ చిత్ర యూనిట్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు శ్రీ ధనలక్ష్మి మూవీస్ బ్యానర్పై నిర్మించిన చిత్రం సీతారామపురంలో ఒక ప్రేమ జంట లిరికల్ వీడియో మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. శ్రీనివాస యాదవ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి ఈ లిరికల్ వీడియోను విడుదల చేయడం మినిస్టర్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లు జరుపుకుంటుంది. అతి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్లు అన్నీ పూర్తి చేసి సినిమాను మార్చి నెల కల్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ లిరికల్ వీడియో మా మ్యూజిక్ను ఆదిత్య కంపెనీ వారు రిలీజ్ చేస్తున్నారు. రేపు 14th నుండి అందరూ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన లిరికల్ వీడియోను చూసి ఆనందించి మాకు సపోర్ట్ చేయగలరు. డెఫినెట్గా సాంగ్ బాగా వచ్చింది, బాగుంటుందని అనుకుంటున్నాము. అట్లాగే సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. నేటి యువతకు, ప్రేమించుకున్న యువతకు మెసేజ్ ఇవ్వడమే కాకుండా అలాగే తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ఎలాంటి బాధ్యత ఉండాలనేది ఒక చక్కని మెసేజ్ ఇస్తూ కుటుంబ పరంగా అందరూ చూడవలసిన సినిమాగా మేము దీన్ని రూపుదిద్దాం. కాబట్టి అందరూ మాకు మీ ఆశీస్సులు అందిస్తూ త్వరలో మీ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలా అద్భుతమైన సబ్జెక్టు, తప్పకుండా అందరి ఆశీస్సులు, అందరి సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లిరికల్ వీడియోని రిలీజ్ చేసిన మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన సీతారాంపురంలో ఒక ప్రేమ జంట కథా చిత్రం మన తెలంగాణ మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస యాదవ్ గారి చేతుల మీదుగా మన లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ చిత్రం ఒక గ్రామీణ వాతావరణంలో ఇద్దరు సమాన రాజకీయ నాయకుల పిల్లలు ప్రేమించుకుంటే ఎట్లుంటుంది, మరి వాళ్ళు పెద్దలు ఏ రకంగా అంగీకరిస్తారు అనే విషయంతో పాటు మరి సినిమా ఒక అద్భుతంగా మరి ఆంధ్రలో మరియు భద్రాచలంలో మరియు బెంగళూరులో, మంగళూరులో మరియు చిక్కమంగళూరులో, మన హైదరాబాదు తదితర ప్రాంతాల్లో మరి చిత్రం షూటింగ్ చేయడం జరిగింది. కథ పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మన డైరెక్టర్ వినయబాబు గారు చాలా చక్కగా మరి సినిమాను రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక యువతకు బాగా మరి ఒక కుటుంబానికి మొత్తం ఒక కలిసి కుటుంబం మొత్తం కలిసి చూసే ఈ చిత్రం చాలా బాగా ఆడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సినిమాలో పాటలు మన సుద్దాల అశోక్ తేజ గారు, మన కోరియోగ్రాఫర్ మన గణేష్ మాస్టర్ గారు, అదే రకంగా అజయ్ శివశంకర్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు. మన డిఓపి విజయకుమార్ గారు చాలా చక్కగా సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే వాస్తవంగా కథపరంగా కానీ మరి నేను ప్రొడ్యూసర్గా నేను ఎక్కడ కూడా డైరెక్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఖర్చుకు ఎక్కడ కూడా తగ్గకుండా సినిమా చేయడం జరిగింది. దీన్ని మన తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రజలు మరి ఈ సినిమా కూడా అన్ని భాషలు తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు అందరూ ఆదరించి అభిమానించి చిత్రాన్ని చూడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు సీతారాంపురంలో ఒక ప్రేమ జంట మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కంప్లీట్ అయ్యి ఈరోజు ఫస్ట్ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసింది మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడే వారికి నేను థ్యాంక్ చెప్తూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఆదిత్య మ్యూజిక్లో, అండ్ సెకండ్ అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.